ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది, మనమే వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అరటి ఆకుల్లో భోజనం చేయడం మాని ప్లాస్టిక్ ఆకుల్లో తినడం మొదలుపెట్టాం. పాతొక రోత కొత్తొక వింత అని వెంపర్లాడి లేనిపోని రోగాల బారిన పడుతున్నాం. అరటాకు ప్రాముఖ్యత తెలిపే ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. రైతుల పాలిట అరటి కల్పవృక్షంగా మారే రోజులు త్వరలో రానున్నాయి. అరటి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పండ్లు మాత్రమే. ఆ తర్వాత అరుదుగా అరటి బోదే ఆకులు గుర్తుకొస్తాయి. ఎప్పుడో పెళ్లిళ్ల సందర్భాల్లోనో కొన్ని హోటల్స్ లో మాత్రమే అరటాకుల్లో భోజనాలు తినడం చూస్తుంటాం. అరటి పళ్లకు ఉన్న డిమాండ్ అరటాకులకు లేదు, కానీ ఇది పొరపాటు అభిప్రాయమని ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారు. అరటి పండ్లతో పాటు దాని ఆకులకు కూడా ఎక్కడలేని డిమాండ్ పుట్టుకొస్తోంది. దీంతో అరటిని పండించేందుకు రైతులు ముందుకొస్తున్నారు. అరటాకు పంటలపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి వాటి ఫలితాలను వెల్లడిస్తున్నారు. అరటాకు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరిస్తూ వాణిజ్య పంటగా మార్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అరటి పంట లాభసాటిగా మారడంతో రైతులు ఇప్పుడు అరటి వైపు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు అరటి పండునే ఎక్కువగా ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం అరటాకులకు మంచి డిమాండ్ పెరిగి పండుతో పోటీ పడుతూ రైతులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎక్కువగా అరటి సాగు కాయల కోసమే జరుగుతూ వస్తోంది. గెలలు పక్వానికొచ్చే సమయంలో వాటిని కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆకుల విలువ తెలుసుకుని లాభాలు ఆర్జించడానికి ముందుకొస్తున్నారు. ఆకుల వల్ల అంటే కొంతవరకు ఆదాయం ఉంటుందండి, బాగానే ఉంటుందండి. రూపాయి నుంచి 2 రూపాయలు మనం సొంతంగా కొన్ని కోసుకుని చేసుకుని ఇలా ఉంటే 1 రూపాయి నుంచి 2 రూపాయల వరకు మనకి ఆదాయం ఉంటుందండి. అదే కానీ ఇప్పుడు ఆకులు కూడా ఈ రకాలు వచ్చినాయి కదా సార్, ఆ రకాలు కూడా కొంచెం రైతులకి అందరికీ చెప్పి చేసి ఇచ్చేలా ఉంటే కొంతవరకు రైతులు కూడా లాభంగా చేసుకోగలుగుతారండి. ఆరోగ్యపరంగా చూసుకున్నా మనం అరటాకులో ఆహారం తింటే ఎంతో మేలని శాస్త్రీయంగా నిరూపితమైంది. అరటాకులో మనిషికి అనారోగ్యం కలిగించే ఎలాంటి రసాయనాలు ఉండవు. అందుకే పూర్వం ఎవరైనా అరటాకుల్లోనే తినేవారు. అంతెందుకు, ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు సంభవించి శరీరం కాలిపోయిన సందర్భాల్లో కూడా బాధితులను చలబరిచేందుకు వారి ఒంటిపై అరటాకులనే కప్పి ఉంచేవారు. పూర్వం నుంచి కూడా మన శాస్త్రీయ పద్ధతిలో అరటాకుని భోజనం చేయటం అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ కానీ ఆచారం కానీ చూసుకుంటున్నాం. రాను క్రమేపి ఈ ప్లాస్టిక్ అన్ని రకరకాల పద్ధతుల్లో మళ్ళీ అది ముందుకు రావడం జరిగింది. మళ్ళీ ఈ పక్కన పెట్టి వాటిని మళ్ళీ తిరిగి ఆకు మీద అరటాకు మీద భోజనం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అయితే ఇప్పటిదాకా మన చుట్టూ పండిస్తున్న అరటి చెట్టు ఆకులకు భిన్నంగా కేవలం ఆకు కోసమే పండిస్తున్న అరటి రకం ఒకటి ఉంది. ఇది నెల్లూరు జిల్లాలో ఎక్కువగా పండిస్తున్నారు. మనం పెంచే అరటి చెట్ల ఆకుల కన్నా ఈ కొత్త రకం చెట్ల ఆకులు 10 ఎక్కువగా ఉంటాయి. రైతులు గెలలను ఆశించకుండా పొడవుగా మందంగా ఉండే ఆకులను వారానికి ఒకసారి కోసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ చెట్టుకు కాసే గెల తినడానికి పనికిరాదు. మన్నిక దృష్ట్యా కూడా నెల్లూరు అరటాకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆకులను కోసిన తర్వాత చెట్టును తొలగిస్తే పిలకల నుంచి మళ్లీ చెట్టు మొలుస్తుంది. అలా 3 సార్లు చెట్టు మొలుస్తుంది. ఎప్పటికప్పుడు చెట్టు నుంచి ఆకులు కోసుకోవచ్చు. 4 ఏళ్ల పాటు ఈ అరటి దిగుబడినిస్తుంది. వాడుకలో కొందరు వీటిని ప్లాస్టిక్ అరటి అని కూడా పిలుస్తుంటారు. నెల్లూరు నుంచి ఈ ఆకులు తమిళనాడుకు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. ఆరోగ్యపరంగానే గాక పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంప్రదాయబద్ధంగా ఉండే హోటల్స్ లోనూ వివాహాది శుభకార్యాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోంది. అల్పాహారాలకు సైతం వీటినే ఉపయోగిస్తున్నారు. దీంతో అరటి పండుతో సమానంగా ఆకులకు కూడా డిమాండ్ పెరిగింది. అందుకే వీటిపై గోదావరి జిల్లాలో కూడా పరిశోధనలు చేపట్టారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రైతులు ఈ సాధారణ రకాలే, ముఖ్యంగా మనం సాగు చేసినట్టు కర్పూర చక్కెరకాయలు ఏమిటి, తెల్ల చక్కెరకాయలు, కొవ్వూర బొంత ఇలాంటి రకాలు ఏంటంటే మొదటి క్రాప్ గెల కోసం, ఆ తర్వాత 1-2 రిటర్న్ క్రాప్లు తీసుకొని పక్క వచ్చే పిలకల దగ్గర వాళ్ళు ఆకులను కత్తిరించి మనకి లోకల్గా ఉన్నటువంటి రాజమండ్రి ఇలాగ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుందండి. సాధారణంగా ఈ ఆకుకి సుమారుగా 1 రూపాయి నుండి 2 రూపాయల వరకు ధర పలుకుతుంది ప్రజెంట్ అన్నమాట. ఇది కాకపోతే మనకి నెల్లూరు ఆ ఏరియాలో ఎక్కువగా ఈ ఆకు అరటి అనేది కూడా ఎక్కువగా సాగు చేసి చెన్నై అలాంటి పట్టణాలకి ఎక్కువగా సప్లై చేయడం జరుగుతుంది. దాని నిమిత్తంగా మనం ఏంటంటే మన పరిశోధనా స్థానంలో కూడా ఈ ఆకుకి పనికొచ్చేటువంటి రకాల మీద కూడా పరిశోధనలు చేపట్టడం జరిగిందండి. నెల్లూరు రకం ఆకు అరటిపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పంట సాగు చేస్తున్న రైతులకు తగు సూచనలు సలహాలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరటాకు పంట రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది.
ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అరటి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రంలో ఆకు అరటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. నెల్లూరు ఆకు అరటి పిలకలను తెచ్చి కొవ్వూరులో పరిశోధిస్తున్నారు. 2020 నుంచే ఈ మొక్కలు నాటి పరిశీలించడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఈ అరటిని అరటి పండుగను లేదా అరటి కాయగాను వినియోగం లేదా వినిమయం ప్రజలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అరటి కాయ పండుతో పాటు అరటిలో ఉండేటువంటి అన్ని భాగాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అందుకనే దీన్ని భారతదేశంలో కల్పతరువుగా పిలవబడం జరుగుతుంది. ఈ కల్పతరువులో మనం అరటి కాండాన్ని ఉపయోగించుకోవచ్చు, అరటి దుంపను ఉపయోగించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆరోగ్యంపై అవగాహనచే అరటి ఆకులు ఆహారం తినడం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్కెట్లో ఒక్కో అరటి ఆకు రూపాయి నుంచి 2 రూపాయల ధర పలుకుతోంది. ఈ ఆకు సులభంగా భూమిలో కలిసిపోతుంది. అరటాకులకున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వీటిలాగే ఉండేలా ప్లాస్టిక్తో ఆకులు ప్లేట్స్ తయారు చేసి కూడా అమ్ముతున్నారు. కానీ సహజంగా చెట్టు నుంచి కోసిన ఆకులను వాడడం కోస్తా గోదావరి జిల్లాలో ఇంకా పెరిగితే వీటి పెంపకం పట్ల రైతులు మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంది. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది.